చర్చ జరిగింది. ఇప్పుడు ఒక త్రిముఖ వ్యూహం కింద ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, ఇది వ్యాప్తి చెందకుండా నిరోధించడం. రెండోది, మనకున్న రైతాంగాన్ని, మనకు వచ్చే ప్రొడక్షన్ని ఏ విధంగా ఇమీడియట్గా కాపాడుకోవాలనేది చూడడం. మూడోది, ఎవరైతే దీని సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడతారో వారందరికీ కూడా ప్రజల ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని వసతుల్ని, అంటే ఈ పౌర సరఫరాల దగ్గరకుని అన్ని ఎలా చేయాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కొన్ని నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి ప్రాథమికంగా ఈ సబ్ కమిటీ ఇవాళ ఈ టాస్క్ ఫోర్స్తో చర్చించిన దాంట్లో వచ్చిన అంశాలు మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ ఈవినింగ్ మీటింగ్ తర్వాత తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ సమయం 1 గంట ఇవ్వడం వల్ల ఎక్కువ మంది జనం బయట తిరుగుతూ ఉన్నారనేది డిస్కషన్కి వచ్చింది. అయితే అది ఏ విధంగా నియంత్రించాలి, నియంత్రిస్తే ఎట్లాంటి మేలు జరుగుతుంది, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రజలకు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. దాంతోపాటు ఈ సిటీస్లో రూరల్ కన్నా ఎక్కువ మంది ఫారిన్ రిటర్న్స్ వచ్చి ఉన్నారు కనుక ఈ అర్బన్ ఏరియాస్కి వేరే వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా నిర్ణయం జరిగింది. ఆ ప్రకారమే అవసరమైతే వేళల్లో మార్పు చేయాలా, లేకపోతే ఇదే వేళల్లో ఇంకేమైనా చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా పెద్దలు చర్చించారు. వెళ్ళనివ్వరు, వెళ్ళనివ్వరు అండి. అలా అంటే ఈ ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కాదు. ఏదో దోమలు వస్తే దండయాత్రని, కరోనా వస్తే కత్తియుద్ధం అని ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆర్టీజీఎస్ పనిచేస్తుంది, అన్ని విభాగాలు పనిచేస్తాయి, అందరు అధికారులు పనిచేస్తారు, అందరు మంత్రులు పనిచేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా 24/7 పనిచేస్తున్నారు. కానీ ఏంటంటే మిగతా వాళ్ళలాగా మేము చేసే పనిని మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అది మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.